అందరికీ హలో అండి ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఉపయోగపడే మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చానండి ఆ ట్రిక్స్ ఏంటో తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం తప్పకుండా లైక్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన మొదటి టిప్ ఏంటో తెలుసుకుందాం ఏదైనా స్వీట్ తయారు చేస్తున్నప్పుడు బెల్లం ఎక్కువగా వాడుతూ ఉంటాం హెల్త్కి మంచిది కాబట్టి ఇలా చేస్తూ ఉంటాం గట్టిగా ఉన్న ఈ బెల్లాన్ని మనం బీరకాయని ఉన్న పొట్టు దేనితో తీస్తామో అలాగే ఇలా బెల్లం పైన తురుముకోవాలి ఇలా చేయటం వలన సన్నని తురుములా వస్తుంది బెల్లం గట్టిగా ఉంటే చాకును ఉపయోగించి ఇలా పైన తురుములా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన మనం ఏదైనా స్వీట్ తయారు చేసుకున్నప్పుడు ఇలా వేసుకుంటే వెంటనే కరిగిపోతుంది ఇలా చేసుకున్న వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఏదైనా పండగలు వచ్చినప్పుడు మన పని ఈజీ అవుతుంది మనం గులాబ్ జామ్ తయారు చేస్తున్నప్పుడు పిండిని నీళ్ళకి బదులు పాలు వేసి కలుపుకోవాలి పాలు పచ్చివైనా కాచి చల్లార్చడమైనా పర్వాలేదు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా చేసుకుంటే గులాబ్ జామ్ సాఫ్ట్గా వస్తాయి పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే గులాబ్ జామ్ తయారు చేస్తున్నప్పుడు క్రాక్స్ ఏమీ లేకుండా నీట్గా వస్తాయి ఇంత సాఫ్ట్గా వస్తాయి మనం సింక్ దగ్గర ఎక్కువగా సామాన్ తోమటం వలన సబ్బు మరకలు జిడ్డు మరకలు ఎక్కువగా కనిపిస్తాయి మనం సింక్ని ఎంత క్లీన్ చేసినా అంత నీట్గా అనిపించదు అలాంటప్పుడు కొంచెం రైస్ ఫ్లోర్ తీసుకొని ఇలా సింక్ చుట్టూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా గట్టిగా తోముకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా తోముకుంటే సరిపోతుంది మీ దగ్గర ముగ్గు వేసుకునే పిండి ఉంటే వాటితో కూడా ఇలా చేసుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత వాటర్తో పూర్తిగా సింక్ని కడుక్కోవాలి ఇలా చేసుకుంటే సింక్ చాలా నీట్గా ఉంటుంది పనంత అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేస్తూ ఉంటాం అయినా అప్పుడప్పుడు ఇలా సింక్ షైనింగ్ లేకుండా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలా పిండిని ఉపయోగించి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ జిడ్డు మురికి లేకుండా స్మెల్ రాకుండా ఉంటుంది ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇయర్ పెట్టుకుంటూ ఉంటాం ఇవి ఎక్కడ పడేస్తామో దొరక్క వెతుకుతూ ఉంటాం మనకు టైం చాలా వేస్ట్ అవుతుంది ఇవన్నీ ఒకే చోట ఉండాలంటే మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక కవర్ తీసుకుని దానికి ఇలా రింగ్స్ పెట్టుకోవాలి మన చెవికి ఎలా పెట్టుకుంటామో వీటికి కూడా అలాగే పెట్టుకోవాలి మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ ఇలా కవర్కి తగిలించుకోవాలి ఇలా చేసుకుంటే మనం వెతుక్కునే అవసరం లేకుండా టైం చాలా సేవ్ అవుతుంది ఇలా తగిలించుకున్న తర్వాత వీటిని నాలుగు వైపులా ఇలా మడుచుకోవాలి ఇలా చేసుకుంటే డస్ట్ లేకుండా పాడవకుండా ఉంటాయి ఇలా మడుచుకున్న వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఏదైనా గాజు సామానైనా గాజులైనా పదిలి ఇలా ముక్కలుగా వస్తాయి అలాంటప్పుడు మనం పెద్ద పెద్ద ముక్కల్ని ఇలా చేతితో తీసుకోవచ్చు చిన్న ముక్కల్ని మనం చేతితో తీస్తే గుచ్చుకుంటాయేమోనని కొంచెం భయపడుతూ ఉంటాం అలాగని చీపురుతో తీసినా అవి సరిగ్గా రావు గోధుమ పిండిని ఇలా చపాతీ ముద్దలా చేసుకుని ఇలా పెంగులపై పెట్టి ఇలా చేసుకున్నట్లయితే చిన్న చిన్న పెంగులు కూడా ఈ ముద్దకి అంటుకుంటాయి గోధుమ పిండికి బదులు మీరు రైస్ ఫ్లోర్ను కూడా ఉపయోగించవచ్చు మనం ఎక్కువగా స్టీల్ వాటర్ బాటిల్ వాడుతూ ఉంటాం ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి ఎక్కువగా స్టీల్ని ఉపయోగిస్తూ ఉంటాం పిల్లలు ఎక్కువగా కింద పడేస్తూ ఉంటారు స్టీల్ వాటర్ బాటిల్ కాబట్టి కొంచెం లొత్తలు పడి నీళ్లు కారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం పక్కన పడేస్తూ ఉంటాం ఇలా లొత్తలు పడి నీళ్లు కారుతున్నప్పుడు మనం ఇంట్లో వాడే నీళ్ళు పాలిష్ తీసుకోవాలి వీటిని ఎక్కడ లొత్త పడిందో అక్కడ ఇలా కోటింగ్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే నీళ్లు కారకుండా ఉంటాయి ఇలా త్రీ టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది ఆరిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఇలా చేసుకుంటే మనం తిరిగి ఈ వాటర్ బాటిల్ వాడుకోవచ్చు బయటికి తీసుకెళ్ళడం ఇబ్బందిగా అనిపిస్తే ఇంట్లో వాడుకోవచ్చు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంటాం అవి సరిగ్గా దొరక్క అటు ఇటు చెదిరి పడిపోతూ ఉంటాయి ఎంత వెతికినా దొరకవు అలాంటప్పుడు ఈ చిన్న చిట్కాను వాడి చూడండి బ్యాంగిల్స్ అన్ని సేఫ్టీ పిన్నిలో పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే బ్యాంగిల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి వెంటనే మనం తీసి వేసుకోవచ్చు వెతుక్కొనే అవసరం లేకుండా టైం వేస్ట్ అవకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరికొన్ని టిప్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం